రాజకీయాల నెట్టుకచ్చుడు చిన్న ముచ్చట కాదు. ఎప్పుడు జనాల మధ్య ఉండి వాళ్ళు బాధలున్నా పరిశాలున్నా నేనున్నా అంటూ ముందుండాలి. కుటుంబానికి కూడా కొన్నిసార్లు దూరం ఉండాల్సి వస్తుంది. ఇక్కడ గీ ఆలుమగలిద్దరూ రాజకీయాలను ఉండి జనాల కోసమే కష్టపడతారు. ఇంతకీ వాళ్ళెవరు అనుకుంటాలా? మీరే చూడులి. భర్త ఏమో ఎమ్మెల్యే, భార్య ఏమో ఒక జిల్లాకు జడ్పీ చైర్పర్సన్. ఇద్దరు రాజకీయాలలో హుషారుగా ఉంటారు. సమస్య ఉందనుకో మేమున్నామంటూ పోతారు. ప్రజలే మా బలం, వాళ్ళకే ఈ జన్మంటూ ప్రజా జీవితంలోనే బతుకుతాళ్ళు ఈ ఆలుమొగలు. వాళ్ళెవరు అనుకుంటాలా? గాల్లే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జ్యోతి దంపతులు. ఎప్పుడు చూసినా ఏదో మీటింగ్ అంటూ ప్రజలనే ఉంటారు. ఈ మధ్యలా పాపం రమణారెడ్డి సార్కు చేతికి ఏదో దెబ్బతాకింది. ఒంట్లో మంచిగా లేదు, ఇంట్లోనే ఉంటా అనుకోలేదు మన సారు. చేతికి కట్టుకట్టుకొని మరీ ప్రజల కోసమే పని చేస్తాడు. ఇక ఈ సారు భార్య జ్యోతి మేడం కూడా ఓ దిక్కు రాజకీయాలలో ఉండుకుంటేనే మరో పక్కలు రన్నింగ్లో రాణిస్తూ యువతకు ఆదర్శంగా ఉంటుంది. మారథాన్ పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు కూడా గెలుచుకున్నదట. రోజు ఎంత పనున్నా ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టమంటుంది జ్యోతక్క. శారీరక వ్యాయామం అనేది మాత్రం మనం భోజనం ఎట్లయితే చేస్తా ఉన్నామో కంపల్సరీ రోజు ఒక గంట ఖచ్చితంగా వ్యాయామానికి కేటాయించాలి. నేను ఉత్తర విదేశాలలో రన్ చేసినప్పుడు 85 ఏళ్ళ వాళ్ళు కూడా 42 కిలోమీటర్లు నాకంటే ముందు పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసిన తర్వాత చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది మనకు. అంటే వాళ్ళు 4 గంటలు 4 గంటలన్నరలోనే 42 కిలోమీటర్లు 75 సంవత్సరాలు వాళ్ళు ఉరుకుతున్నారంటే, అంటే దానికి మనకు కావాల్సింది మనసుతో ఏదైతే ఆలోచిస్తామో ఆలోచించింది చేయగలుగుతాం. అమ్మో మనకి 50 ఏళ్ళు వచ్చినాయి మనం చేయగలుగుతామా అంటే చేయలేం. మనం చేయగలుగుతాము అని మనం సంకల్పం తీసుకుంటే ఖచ్చితంగా మనము అంటే మనకున్న వాతావరణానికి మనకున్న దానికి మనం 100% చేయలేకపోయినా ఒక 20-30% చేయగలుగుతాం. దాని ద్వారా మరి ఒకటి అనుకోని చేసిన తర్వాత దాంట్లో ఉండే ఆనందమే వేరు. ఎందుకంటే అది చెప్తే రాదు, అది చేసి చూసిన తర్వాత మనం అచీవ్ చేసిన తర్వాతనే దాంట్లో ఉన్నటువంటి రిజల్ట్ తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా మరి వాళ్ళ నేను గతంలో కూడా చెప్పిన ఆ రోజు కూడా 2K రన్ అంటే మనం ఇంకా భూపాలపల్లి పట్టణం చాలా పెద్దగా విస్తీర్ణంలో చాలా మనము జనాభాలో కానివ్వండి దాంట్లో చాలా ఎక్కువగా ఉన్నాం. ఇంకా ఎక్కువ అంటే మెంబర్స్ని పార్టిసిపేట్ చేయాలని గతంలో కూడా అనుకున్నాం. ఏదేమైనా సరే పార్టిసిపేట్ చేయకపోయినా ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకున్నాం, చాలా సంతోషం. మళ్ళీ ఇంకొకసారికి ఎక్కువ మందిని పార్టిసిపేట్ చేయించే విధంగా మనం ఈరోజు 2nd అక్టోబర్ కాకుండా మళ్ళీ ఒక రోజు అనుకోని మరి ఇక్కడ యాక్టివ్ స్పోర్ట్స్ ఆఫీసర్గా ఉంది కాబట్టి తప్పకుండా మరి మీరు కూడా ఇంతకుముందు ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. స్పోర్ట్స్లో మాకు ముందుకు వెళ్ళడానికి మీ సపోర్ట్ కావాలని తప్పకుండా మీరు కనుక చేసుకునేటట్టయితే ఎమ్మెల్యే గారు కూడా అంటే వారి తరఫున నేను కూడా ఎందుకంటే నేను కూడా వారిని కూడా అడుగుతా ఉన్నాను తప్పకుండా మరి ఆ ప్రోత్సాహం ఉంటుంది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వీలైతే మళ్ళొకసారి కూడా 5K రన్ లాగా పెట్టి అందరినీ కూడా ప్రాక్టీస్ చేయించే కార్యక్రమం కూడా చేపిద్దాం. ఎందుకంటే మనకి ఇంత పెద్ద గ్రౌండ్